టీడీపీ జనసేన ఉమ్మడిగా తొలి జాబితా ప్రకటించాయి. 99 మంది అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలి విడతలో 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా జనసేన తరపున 5 అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితా కోసం భారీగానే కసరత్తు చేశామని అన్నారు చంద్రబాబు. 1,3,00,000 మంది నుంచి అభిప్రాయాల సేకరణ తర్వాతే గెలుపు గుర్రాలను గుర్తించి సీట్లు కేటాయించామని అన్నారు. ఎన్నికల్లో గెలిచే సామర్థ్యమున్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. 98% స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామని అన్నారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. ఫస్ట్ లిస్ట్ ప్రకటనతో టీడీపీ జనసేన నేతలు సంబరాలు చేసుకున్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. టీడీపీ జనసేన సత్తా చూపిస్తామని అన్నారు. మొదటిసారి ఓటు వేసే యువతకు అవగాహన కార్యక్రమం చేపట్టామని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ తెలిపారు. యువత ఆలోచించి ఓటు వేయాలని పేర్కొన్నారు. ఒకప్పుడు నిరుద్యోగం 18% ఉంటే ఇప్పుడు 24% తెచ్చారని వైసీపీపై బగ్గుమన్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. 13,00,000 ఉద్యోగాలని చెప్పి మాట తప్పారని అన్నారు. వైసీపీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ కు లేఖ పంపారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటి వద్ద కార్యకర్తలు, ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ హఫీజ్ కు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ కు వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని జగన్ సానుభూతితో గెలిచారని, ఇప్పుడు అదే కుట్రతో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మల్కాపురం గ్రామంలో అక్రమ ఇసుక రవాణాను టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ తాతయ్య అడ్డుకున్నారు. వైసీపీ నేతలే దందా చేస్తున్నారని ఆరోపించారు. బాపట్ల జిల్లా పెద్దలంకలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని టీడీపీ జనసేన నాయకులు నిరసన చేపట్టారు. తిరుమలలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. శ్రీవారి ఆలయం వద్ద వైసీపీ సిద్ధం స్టిక్కర్లు ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్రత్యక్షమయ్యాయి. వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారు టీటీడీ రూల్స్ కు విరుద్ధంగా వైసీపీ సిద్ధం వాటర్ బాటిల్స్ ను తిరుమలకు తీసుకొచ్చారు. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. హోటల్లో చేయాల్సిన మార్పులపై ఇప్పటికే లిస్టు తయారు చేసిన ధరణి కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. చట్టంలో మార్పుల బదులు కొత్త చట్టం రూపకల్పనపై చర్చించారు. గత ప్రభుత్వంలో ఉన్న పద్ధతులను మార్చుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు డిప్యూటీ సీఎం బట్టి. నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్తో కలిసి పరిశీలించారు. త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పినా భూ నిర్వస్థితులను ప్లాంట్లోకి పోలీసులు అనుమతించలేదు. పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు, తెర వెనక కుమ్మకు రాజకీయాలు చేయడం అలవాటయ్యాలన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. తెలంగాణ సంపద దోచుకున్న నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు వారు తెలిపారు. గొర్రెల స్కామ్ కేసులో 2 కీలక నిందితులు విదేశాలకు పారిపోయారు. ఏవన్నా మోయిద్దీన్, అతని కుమారుడు ఏటూ అక్రమ్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. బోధన్కి వెళ్లింది నిజాం షుగర్స్ పునరుద్ధరణ సిఫారసుల కమిటీ. ఫ్యాక్టరీ పరిశీలించి చెరుకు రైతులతో సమావేశమయ్యారు వారు.
భుజమహల్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన షాప్స్ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నేత ఆనంద్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తానన్నారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే వీరయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించారని ఓ కార్యకర్త మొక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో భద్రాద్రి రామయ్య మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై మత్స్యకారుడు బగ్గుమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్తామని ప్రకాశం జిల్లా అగ్నికుల క్షత్రియుల జేఏసీ హెచ్చరించింది. ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల కోసం గత 6 ఏళ్లుగా ఎంఎస్టీసీ పోర్టల్లో టెండర్ల విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఆ విధానానికి మంగళం పాడి టెండర్లు లేకుండానే అద్దె బస్సులు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ ఆలయ ఉద్యోగి చేతివాటం చూపించారు. ఆలయానికి చెందిన 37,80,000 రూపాయలను ఉద్యోగి శ్రీనివాసాచారి సొంతానికి వాడుతున్నాడు. సాల్టీ ఇన్ఫ్రా ప్రీ లాంచింగ్ స్కీమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం కాచా గ్రామంలో 24 ఎకరాల సాహితీ భూములను తొలిసారిగా జప్తు చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చింతలపాలెం వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై వాహనాలతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులోని సూరారంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శక్తి కాంప్లెక్స్ వెనుక ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వ్యక్తిని ఇస్నాపూర్కు చెందిన రఫీక్ గుర్తించారు. ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. పన్ను బకాయిదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. 19 లక్షల నోటీసులను ముద్రించి ఇంటింటికి అందజేసేందుకు టెండర్లు చేపట్టింది. విశాఖలో దొంగలు రెచ్చిపోయారు. ఓ అపార్ట్మెంట్లో భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అశ్వరావుపేటలోని పేపర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్స్ గోతిలో పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కవడ్గావ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివారులోని రాయదుర్గం కాజాగూడ లేక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా మన్నవలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 85 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఏకే టౌన్షిప్ కాలనీలో డ్రైనేజ్ నీరు రోడ్లను ముంచెత్తింది. దీంతో కాలనీ వాసులు లబోదీబోమంటున్నారు. డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు కాంగ్రెస్ నేతలు. గద్వాలలో శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లింగం బావిలో తెప్పోత్సవ వేడుకలు నిర్వహించారు. తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హిందూపురంలోని వెంకటరమణ స్వామి బ్రహ్మ రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీంతో గోవింద నామస్మరణలు మారుమోగాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో చౌడేశ్వరి మాత బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చౌడేశ్వరి మాతకు ఊరేగింపుగా వెళ్లి సామర సమర్పించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారికి తిరు కళ్యాణ మహోత్సవాల సందర్భంగా సముద్ర స్నానం నిర్వహించారు. పౌర్ణమి రోజు కావడంతో భక్తులు సముద్ర స్నానం ఆచరించారు. భద్రాచల రామయ్య సన్నిధిలో 3 రోజుల పాటు సాగిన సహస్ర కలశాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 1000 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిశూల స్నానం నిర్వహించారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయని, శ్రీకాళహస్తిలో మాత్రం స్వర్ణముఖి ఏడాదికి ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తారని అన్నారు. దీంతో స్వర్ణముఖి జలసంధ్రమైంది. ఆదిలాబాద్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఖైదీలలో
సత్ప్రవర్తన కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జ్ఞాన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులను కరెస్పాండెంట్ వరప్రసాద్ ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామదేవతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలాభిషేకాలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. డైమండ్ జ్యువెలరీ అంటే తనకెంతో ఇష్టమని, తక్కువ ధరకు లభించే ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీకి మంచి డిమాండ్ ఉందని సినీనటి మంజులా ఘటమనేని అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో లాడియా పేరుతో ఏర్పాటు చేసిన ల్యాబ్ గోల్డ్ డైమ్ స్టోర్ ను ఆమె ప్రారంభించారు. మలేషియాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే తెలుగు విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు మలేషియన్ కౌన్సిల్ జనరల్ శరవణ కుమార్ తెలిపారు. హైదరాబాద్ తాజ్ అభిమాంతా హోటల్లో ఈ నెల 24న మలేషియాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ భూతాన్ని తరిమి కొట్టేందుకు కాంటినెంటల్ క్యాన్సర్ కేర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్ వ్యాధులు వస్తాయో తెలుసుకుని వైద్యం చేయించుకోవచ్చన్నారు. విభిన్న రుచులు కోరుకునే బాకీనగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ప్రగతి నగరంలో విరసత్ పేరుతో ఏర్పాటు చేసిన వెజ్ రెస్టారెంట్ ను సినీనటి అశోరెడ్డి ప్రారంభించారు. ప్రో కబడ్డీ లీగ్ పోటీలకు కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం నుంచి ప్రో కబడ్డీ పోటీలు జరుగుతాయని, ఈ పోటీలో 12 టీంలు పాల్గొంటున్నట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. అమెరికాలోని వేలాండ్ బాప్టిస్ట్ యూనివర్